బ్యాంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచిన సినిమా సింహాద్రి ఆదితో యంగ్ ఏజ్లోనే మాస్ క్రేజ్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తర్వాత ఆ క్రేజ్ని అందుకునే సినిమా ఇవ్వలేదు ఒకటి రెండు ప్లాప్స్ తర్వాత వచ్చిన సింహాద్రి సినిమా సెన్సేషనల్ విజయాన్ని అందుకొని సంచలనం సృష్టించింది ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రేంజ్లో షేర్ని అందుకొని అప్పట్లో ఊరమాస్ రికార్డును నమోదు చేసింది ఈ సినిమా ఇలాంటి సినిమా ముందుగా ఎన్టీఆర్కి కాకుండా నటసింహం నందమూరి బాలకృష్ణకి వెళ్ళింది అన్న విషయం కొద్దిమందికే తెలుసు ఈ సినిమా కథ రాసిన విజయేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని ఓపెన్గానే చెప్పారు కానీ బాలయ్య ఈ సినిమాను ఎందుకని చేయలేదు అనడానికి రెండు రీజన్స్ ఉన్నాయి అందులో ఒకటి అప్పటికే బాలయ్య సమరసింహారెడ్డి నరసింహనాయుడు సీమసింహం ఇలా అన్ని ఫ్యాక్షన్ అండ్ రివెంజ్ మూవీస్ని చేస్తూ వస్తున్నాడు ఇలాంటి టైంలో మళ్ళీ ఈ కథ ఎంచుకొని లైట్ తీసుకున్నాడు అన్నది ఒక రీజన్ మరో రీజన్ ఏంటి అంటే ఈ కథ ఫస్ట్ విజయేంద్ర ప్రసాద్ జక్కన డైరెక్షన్ కోసం రాయలేదు బి గోపాల్ డైరెక్షన్లో బాలయ్యతో చేయాలని కథ రాశారు కథ వినిపించాక ఓకే చెప్పే టైంలో పోసాని కృష్ణ మురళి పలనాటి బ్రహ్మనాయుడు సినిమా కథని తీసుకురావడంతో ఆ కథ నచ్చి దానిపైన చెప్పిన రీజన్తో ఈ సినిమాను పక్కకు పెట్టాడు బాలయ్య తర్వాత సినిమా కథ కోసం చూస్తున్న రాజమౌళికి ఈ కథ చెప్పగా దాన్ని కొద్దిగా మార్చి ఎన్టీఆర్కి సూట్ అయ్యేలా డిజైన్ చేసి తెరకెక్కించారు ఇలా బాలయ్య చేయాల్సిన సినిమా ఎన్టీఆర్కి దక్కింది మొత్తం మీద ఇది సింహాద్రి ఎన్టీఆర్ చేయడానికి ప్రధాన రీజన్